వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఎన్టీఏ డస్ నాట్ ఎడిట్ మోడిఫై ఆల్టర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఎంటర్డ్ బై ద క్యాండిడేట్ వైల్ అప్లయింగ్ ఫర్ జేఈ ఎగ్జామినేషన్. ఎనీ రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఇన్ ఇన్ఫర్మేషన్ దేర్ ఆఫ్టర్ విల్ నాట్ బి ఎంటర్టైన్. దేర్ ఫర్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైస్ టు ఎక్సర్సైజ్ అట్మోస్ట్ కాషన్ బిఫోర్ ఫిల్లింగ్ అప్ ద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. ఇది ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా జేఈ అప్లై చేసేటప్పుడు ఇచ్చిన వాళ్ళ కాషన్ నోట్ అనమాట. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఇచ్చే డీటెయిల్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో ఫస్ట్ టైం కరెక్ట్గానే ఇవ్వాలి. ఇన్ కేస్ రేపు ఫ్యూచర్లో ఈ డీటెయిల్స్ ఏదైనా తప్పు ఉంటే మీరు మించుమించు జేఈ సీట్ని వదులుకోవడానికి రెడీగా ఉండాలి. సో ఇలాంటి కాషన్ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇదే అప్లై చేసేటప్పుడు జనవరిలో అండ్ ఏప్రిల్ సెషన్లో ఉన్న జేఈ మెయిన్స్కి యాజ్ వెల్ యాజ్ మేలో జరిగే జేఈ అడ్వాన్స్కి కూడా ఒకటే అప్లికేషన్ ప్రాసెస్ కాబట్టి ఒక్కసారి అప్లై చేస్తే అదే డీటెయిల్స్ మొత్తం అంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం చేయాల్సి ఉంటుంది. అండ్ ముఖ్యంగా మనకు మేజర్గా కొన్ని సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటే సెంట్రల్ ఫార్మాట్లో ఉండాలి. ఆ సర్టిఫికేట్స్ ఏంటి, వాటి గురించి ఏదో చూద్దాము. సో వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఈరోజు మనం చూసే జేఈ సెషన్లో ఉన్న ఇంపార్టెంట్ వీడియో అంటే మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో జేఈకి, ఇంచుమించు నీటికి కూడా ఇవే ఉంటాయి. ఆ సర్టిఫికేట్స్ ఏంటి, వాటి డీటెయిల్స్ ఏంటో చూద్దాము. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ అయితే మీకు ఈ రకంగా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బెల్ ఐకాన్ అనేది కనబడుతుంది. ఈ బెల్ ఐకాన్ పైన మళ్ళీ క్లిక్ చేశారనుకోండి, ఆల్రెడీ మీకు టిక్ మార్క్ అనేది పర్సనలైజ్ పైన ఉంటుంది, అది తీసేసి ఆల్ అనే దానిపైన పెట్టాలి. అంటే డైరెక్ట్గా మీరు ఆల్ అనే దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా టిక్ మార్క్ వచ్చేస్తుంది. సో వన్స్ ఆల్ అనేది ఈ రకంగా వస్తుంది, వచ్చిన తర్వాత మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. కాబట్టి ఏ వీడియోని కూడా మిస్ అవ్వరు. అలాగే ఇక్కడ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనకు సర్టిఫికేట్స్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ కూడా కావాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ అండ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటంటే ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను చూడండి. ఒకటి ఆధార్ కార్డ్, దెన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ సిగ్నేచర్ కావాలి, ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ కావాలి, దెన్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ కావాలి, ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్, ఓసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, దెన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ సర్టిఫికేట్, తర్వాత 10th ఇంటర్ అండ్ డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్. దీంట్లో కొన్ని సర్టిఫికేట్స్ బేస్డ్ అపాన్ యువర్ క్యాస్ట్ బట్టి దీంట్లో ఏదైనా ఒక సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో ఒకటి కావాలంటుంది, దెన్ ఆ తర్వాత ఈ డీటెయిల్స్ అయితే మొత్తం అన్ని కూడా క్లియర్గా కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ ఎందుకు స్పెసిఫై చేస్తా అంటే మీకు ఐడి ప్రూఫ్. ఆధార్ కార్డ్ వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే మీరు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏదైతే నేమ్ ఉంటుందో ఆధార్ కార్డులో కూడా అదే నేమ్ ఉంటుంది. ఇనిషియల్స్తో సహా మ్యాచ్ అవ్వాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి ఉండకూడదు. ఇనిషియల్స్ ఫ్రంట్ ఉండి నేమ్ వెనకాల ఉంటే అదే ఫార్మాట్లో ఆధార్ కూడా ఉండాలి. సో కాబట్టి 10th సర్టిఫికేట్ మనకు ఒకవేళ ఏదైనా చేంజ్ చేయాలంటే కుదరదు, కాబట్టి ఆధార్లో చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి వెంటనే ఆధార్ కార్డులో ఏదైనా చేంజెస్ కావాలంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ డీటెయిల్స్ రెడీ చేసుకోండి. డిసెంబర్ లోపల మనకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జేఈకి, ఆ లోపల మన ఆధార్ కార్డ్ అప్ టు డేట్ అయితే ఉండాలి. కాబట్టి ఆధార్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎటువంటి పోస్టులో తప్పులు లేకుండా మీ దగ్గర ఆధార్ నెంబర్ రెడీ చేసుకోండి. ఇనిషియల్స్ చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఇనిషియల్స్ ఫుల్ ఫామ్ ఉన్నాయా లేకపోతే ఉట్టి ఇనిషియల్స్ ఉన్నాయా అని క్లియర్గా చెక్ చేసుకుని ఆధార్ని అయితే అప్డేట్ చేయండి. దెన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మీది డిసెంబర్లో తీసుకోండి, ఎందుకంటే రీసెంట్ ఫోటోగ్రాఫ్ అయితే మీకు చాలా బెటర్. ఎందుకంటే మే దాకా, జూన్ జూలై దాకా కూడా అదే ఉపయోగిస్తారు. అండ్ మోస్ట్లీ 50 కాపీస్ ఆఫ్ ఫొటోస్ అయితే మీరు తీసుకుంటే డైమెన్షన్స్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ అయితే ఈ రకంగా ఉండాలి. విడ్త్ వచ్చి 3.5 సెంటీమీటర్స్ ఉండాలి అండ్ హైట్ వచ్చి 4.5 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మీకు వైట్ ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో మీకు వేరే కలర్లు అయితే ప్రిఫర్ చేయరు. దెన్ ఫైల్ టైప్ వచ్చి జేపీఈజీ ఆర్ జేపీజీ ఉండాలి. ఫైల్ సైజ్ 10 KB నుంచి 200 KB ఉండాలి. బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఉండాలి. 50 కాపీస్ అయితే మినిమం పెట్టుకోండి. మీరు జేఈ అప్లై చేయాలన్నా లేకపోతే నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎంసెట్ లేకపోతే కామ్డెక్ కానీ లేకపోతే విట్టి యూనివర్సిటీ కానీ ఎక్స్ట్రా ఏదైనా అప్లై చేసేటప్పుడు ఇట్లాంటి కావాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర ఫొటోస్ రెడీ చేసి పెట్టుకోండి 50 కాపీస్. తర్వాత మీకు హాల్ టికెట్స్కి, అడ్మిట్ కార్డ్స్కి, యాజ్ వెల్ యాజ్ లోపలికి వెళ్ళి కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు, తర్వాత కాలేజ్లో జాయిన్ అయ్యాక లైబ్రరీకి, తర్వాత మీ ట్రాన్స్పోర్టేషన్కి అన్నిటికీ కూడా ఇదే కాపీస్ ఉపయోగపడతాయి. కాబట్టి ఇదే ఫార్మాట్లో ఉండాలి. దెన్ మోస్ట్లీ మీరు ఇది స్కాన్డ్ కాపీ కూడా మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే మీకు ఫోటో తీసారో వాళ్ళని స్కాన్ కాపీ ఇమ్మంటే ఇస్తారో ఆ స్కాన్డ్ కాపీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ అది కూడా జేపీజీ అండ్ జేపెగ్ ఫార్మాట్లో ఉండాలి. వాళ్ళు వేరే ఫార్మాట్లో ఇస్తారు, ఆన్లైన్లో టూల్స్ ఉంటాయి, ఆ ఫార్మాట్ ఆన్లైన్ టూల్స్ ద్వారా మీరు జేపీఈజీ ఆర్ ఎల్స్ జేపీజీ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. దెన్ ఫైల్ సైజ్ మ్యాక్సిమం 200 KB పైన ఉండకూడదు, దాని లోపలే ఉండాలి. కాబట్టి 190 KBలోనే మీ ఫైల్ సైజ్ ఉండేట్టుగా చూసుకోండి. సో ఈ రకంగా మీ ఫొటోస్ అయితే రెడీ చేసుకోండి. దెన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి మీ సిగ్నేచర్. సో సిగ్నేచర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ సిగ్నేచర్ కాపీ ఈ రకంగా ఉండాలి. మీరు వైట్ పేజ్లో సిగ్నేచర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఈ రకంగా వస్తుంది, దాని వైట్ కలర్ కింద ఫార్మాట్ ఈ రకంగా వైట్ కలర్లో మీకు కనబడుతూ ఉండాలి. విడ్త్ 10 సెంటీమీటర్స్ ఉండాలి, హైట్ వచ్చి 5 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది కూడా జేపీఈజీ ఆర్ జేపెగ్ ఫార్మాట్లో ఉండాలి. 4 KB నుంచి 30 KB మధ్యలో ఫైల్ సైజ్ ఉండాలి. దీన్ని కూడా మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
సో ఇది అబౌట్ ద సిగ్నేచర్. దెన్ కమింగ్ టు ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎవరిదైతే కాన్స్టెంట్గా ఉంటుందో, ఎవరికైతే ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం లేకుంటుందో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి. ఏదైనా మీ పేరెంట్స్ కానీ మీది కానీ ఖచ్చితంగా ఇవ్వండి. సో ఆల్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ రిజల్ట్స్, అడ్మిట్ కార్డు, ఇవన్నీ కూడా ఈ ఈమెయిల్ ఐడికి అండ్ మొబైల్ నెంబర్కి పంపిస్తారు ఓటీపీస్తో సహా. కాబట్టి ఈమెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు మీది ఇస్తున్నారా, మీ పేరెంట్స్ ఇస్తున్నారా ముందే చూసుకొని దాని ప్రకారమే ఇవ్వాలి. ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం ఉండే అయితే ఇవ్వకూడదు. దెన్ మోస్ట్లీ ఫస్ట్ ప్రయారిటీ అయితే పేరెంట్స్కి అయితే ఇవ్వండి. అండ్ పేరెంట్స్ ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే వల్ల పర్సనల్ ఈమెయిల్ ఐడీస్ ఇవ్వండి, కానీ తప్పితే అఫీషియల్ ఈమెయిల్ ఐడీస్ అయితే ఇవ్వకండి. అఫీషియల్ ఈమెయిల్స్లో కొన్ని కొన్ని చోట వాళ్ళ ఈమెయిల్ సర్వర్స్ వాటిని స్పామ్ కింద కన్సిడర్ చేసేసి వాటిని అప్లో మీకు చూపించకపోవచ్చు. కాబట్టి పర్సనల్ ఈమెయిల్ ఐడీస్ ఇవ్వండి. అండ్ మొబైల్ నెంబర్ బెటర్ ఏంటంటే మీకు పోస్ట్ పెయిడ్ అయితే ఇంకా బెటర్, ఎందుకంటే మీకు రేపు ఫ్యూచర్లో ఒకవేళ ఆ మొబైల్ నెంబర్ మిస్ అయిందంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుద్ది. ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ మొబైల్ నెంబర్కి వస్తుంది. కాబట్టి మొబైల్ నెంబర్ మిస్ కాకుండా ఉండేటట్టుగా మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇవ్వటం చేసుకోండి. దెన్ క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ దీంట్లో కేటగిరీస్ రెండు ఉంటాయండి. క్యాస్ట్ పైడ్ క్యాస్ట్ సైడ్ రిజర్వేషన్ ఉంటుంది. ఆ క్యాస్ట్ సైడ్ రిజర్వేషన్ ఫర్ ఓన్లీ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకే ఉంటుంది. సో ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీ వాళ్ళకి అయితే 7.5% ఉంటుంది రిజర్వేషన్. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పటిదై ఉండాలంటే లేటెస్ట్ అయితే ఉండాలి. 6 మంత్స్ ఓల్డ్ అయితే మనకి ఇంకా బెటర్. సో ఓల్డ్ కూడా తీస్తారు కానీ బట్ 6 మంత్స్ అయితే మనం తీసుకోవాలి. అండ్ సర్టిఫికేట్ ఫ్రమ్ లోకల్ అథారిటీ నుంచే తీసుకోవాలి. సో లోకల్ అథారిటీ అంటే ఎంఆర్ఓ కానీ లేకపోతే గ్రామ పంచాయతీ కానీ దానికి సంబంధించిన లోకల్ అథారిటీస్ క్యాస్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోద్ది. కానీ దీని ఫార్మాట్ ఒకటి ఉంటుంది, సెంట్రల్ ఫార్మాట్ అని చెప్పి. సెంట్రల్ ఫార్మాట్కి సంబంధించిన నేను ఒక వీడియో ఇంకోటి చేశాను, దానికి సంబంధించిన లింక్ ఇస్తాను. ఆ సెంట్రల్ ఫార్మాట్ ఎలా ఉంటుందో అలాంటి ఫార్మాట్ని అయితే మీరు రెడీ చేసుకోండి. తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాస్ట్ సర్టిఫికేట్లో మీ నేము, తర్వాత మీ ఐడీలో ఉన్న నేము అంటే ఆధార్ కార్డులో, అలాగే ఎడ్యుకేషన్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్న నేము, మీరు అప్లై చేసే నేమ్ అన్నీ కూడా మ్యాచ్ అవ్వాలి. ఎక్కడ కూడా మిస్ప్లేస్ కాకుండా ఉండేట్టుగా చూసుకోండి. దెన్ 50 KB నుంచి 300 KB సైజ్ ఉండాలి, ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేస్తారు కాబట్టి 50 నుంచి 300 KB సైజ్ మించకుండా ఉండేట్టుగా చూస్తే అది ఈజీగా అప్లోడ్ అవుతుంది. దానిపైన అయితే ఖచ్చితంగా అప్లోడ్ అవ్వదు. దెన్ కమింగ్ టు కేటగిరీ సర్టిఫికేట్ అండి, కేటగిరీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ కాకుండా ఓబీసీ వాళ్ళకి యాజ్ వెల్ యాజ్ ఓసీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 27% రిజర్వేషన్ ఉంటుంది జేఈలో, అది కూడా అన్ని ఓబీసీ వాళ్ళకి కాదు, ఎన్సీఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి మాత్రమే. నాన్ క్రీమీ లేయర్ అంటే మీ ఇన్కమ్, ఫ్యామిలీ ఇన్కమ్ సంవత్సరానికి 8 లక్షలు మించకూడదు, వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అయితే ఈ ఫ్యామిలీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో 1 April 2024 తర్వాత మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రీవియస్ది ఏదన్నా ఉంటే మీరు అప్లోడ్ చేయడానికి పనికొస్తుంది, తప్పితే అది 31 March 2024 తర్వాత అది పనికిరాదు. కాబట్టి మళ్ళీ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెష్గా. ఒకవేళ మీ దగ్గర ఉంటే 50 to 300 KB మధ్యలో ఉన్న సైజ్ని కానీ అప్లోడ్ చేయండి. తర్వాత మీరు అప్లై చేసేటప్పుడు జనవరి సెషన్ వాళ్ళకైతే ఖచ్చితంగా సెల్ఫ్ డిక్లరేషన్ అనేది అడుగుతారు, ఎందుకంటే 1 April 2024 తర్వాత నేను మళ్ళీ ఓబీసీ సర్టిఫికేట్, ఎన్సీఎల్ సర్టిఫికేట్ ఇస్తాను అని చెప్పేసి. సో ఆ సెల్ఫ్ డిక్లరేషన్లో మీ సిగ్నేచర్ అండ్ పేరెంట్ సిగ్నేచర్ తీసుకుంటారు. కాబట్టి ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వండి. ఇది కూడా సెంట్రల్ ఫార్మాట్లో ఉండాలి. అండ్ మోస్ట్లీ ఓబీసీలో చాలా క్యాస్ట్లు కూడా ఏపీ తెలంగాణలో ఉన్న క్యాస్ట్లు సెంట్రల్కి వచ్చినప్పుడు మారిపోతుంటాయి. సో అవి మనకు ఓబీసీ కింద కన్సిడర్ చేస్తారా లేదా అనేది ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించిన వీడియో నేను ఇంకోటి చేశాను, దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ క్యాస్ట్లు ఎలా మనం చెక్ చేసుకోవాలనే దాంట్లో క్లియర్గా ఉంటుంది, ఆ క్యాస్ట్లు ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకున్న వీడియోని. తర్వాత మీ ఈ ఓబీసీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఈ ఓబీసీ సర్టిఫికేట్ ద్వారా మీకు రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో 27% దాకా రిజర్వేషన్ ఉంటుంది. అలాగే ఓసీ వాళ్ళకైతే మాత్రము దీంట్లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది. సారీ, ఇక్కడ ఎన్సీఎల్ అని చెప్పి రాయడం జరిగింది, ఇది ఎన్సీఎల్ కాదు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్. ఇది కూడా మోర్ ఆర్ లెస్ మొత్తం మన ఓబీసీకి సంబంధించినట్టే ఉంటుంది. దీంట్లో కూడా 8 లక్షల రూపీస్ ఇన్కమ్ అయితే ఫ్యామిలీ ఇన్కమ్ ఉండాలి. తర్వాత 1 April 2024 తర్వాత తీసుకుందైతే ఉండాలి. సో మీకు 2023 ఉంటే దాన్ని కూడా అప్లోడ్ చేయండి, 50 to 300 KB మధ్యలో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది కూడా సెంట్రల్ ఫార్మాట్లో ఉండాలి. ఆ సెంట్రల్ ఫార్మాట్ సంబంధించిన ప్రీవియస్ వీడియో డిక్లరేషన్లో మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి చూడండి. దెన్ సెల్ఫ్ డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సెల్ఫ్ డిక్లరేషన్ దేనికంటే నేను ఓసీ కిందకు వస్తాను, ఈడబ్ల్యూఎస్ కిందకు వస్తాను, కాబట్టి నేను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 1 April 2024 నాకు రేపు పొద్దున సీట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు ఇస్తాను అని చెప్పి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ మీ సిగ్నేచర్తో ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. దాని ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 40% డిజేబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కింద మీరు సర్టిఫికేట్ తీసుకుని దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి చీఫ్ డాక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన దానిపైన సంతకం పెట్టి స్టాంప్ వేసిన సర్టిఫికేట్ని యాక్సెప్ట్ చేస్తారు. 6 మంత్స్ ఓల్డ్ సర్టిఫికేట్ ప్రిఫరబుల్గా తీసుకోండి. సో ప్రీవియస్ది కూడా తీసుకోవచ్చు కానీ 6 మంత్స్ ఓల్డ్ అయితే ఇంకా మంచిది. దెన్ సెల్ఫ్ డిక్లరేషన్ అవసరం లేదు దీనికి ఆల్రెడీ పీడబ్ల్యూడీ మీ సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి ఆ రోజు అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి సైజ్ 50 to 300 KB మధ్యలో ఈ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉంటుంది, దాన్ని మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్క సర్టిఫికేట్ ఇప్పుడు చెప్పినట్టువంటి కూడా ఫిజికల్ కాపీస్ కాదు, ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు కాలేజీలో జాయిన్ అవుతారో అప్పుడు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. దెన్ ఫైనల్గా ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్లో మనకు 10th అండ్ ఇంటర్ కావాలి. జనవరి సెషన్లో మనకు ఇంటర్ మార్క్స్ మేము రాదు కాబట్టి 10th స్కాన్డ్ కాపీ పెట్టుకుంటే సరిపోతుంది. అయితే 10th స్కాన్ గ్యాప్లో ఉన్న నేము, ఆధార్ నేము, తర్వాత
తర్వాత మీ క్యాసెట్ టికెట్ నేమ్ అన్నీ కూడా మ్యాచ్ అవ్వాలి. ఇంటర్మీడియట్ ఇన్ కేస్ ఒకవేళ హాల్ టికెట్ వస్తే ఆ హాల్ టికెట్ని అయితే యూస్ చేసుకోండి. ఇన్ టెన్త్ సెట్ టికెట్ 50 to 300 KB మ్యాక్సిమం సైజ్ ఉండాలి అప్లోడ్ చేయడానికి, అండ్ హాల్ టికెట్ కూడా 50 to 300 KB మధ్యలో ఉండాలి. సో ఇంటర్మీడియట్ మార్క్స్ మేము వన్స్ ఒకసారి మీకు అడ్మిషన్ వచ్చిన తర్వాత దాన్ని అప్లై చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ దెన్ ఫైనల్గా వచ్చి ఫీ పేమెంట్కి సంబంధించి క్రెడిట్ కార్డ్తో నెట్ బ్యాంకింగ్ ఆర్ ఎల్స్ డెబిట్ కార్డ్ మీ దగ్గర రెడీగా ఏదైనా సరే వన్ ఆఫ్ దీస్ థింగ్స్ పెట్టుకొని ఉండండి, ఎందుకంటే మీరు ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి వస్తుంది. పేమెంట్కి సంబంధించిన వీడియో కూడా నేను ఆల్రెడీ పెట్టాను, ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంత పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి. సో ఈ క్రెడిట్ మీరు మోస్ట్లీ ప్రిఫరబుల్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయండి. క్రెడిట్ కార్డ్ ద్వారా ఎందుకు చెప్తున్నారంటే, ఇన్ కేస్ ఒకవేళ మీరు చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం అయ్యి ఎక్స్ట్రా అమౌంట్ మీరు పే చేసేసిన పొరపాటున, లేకపోతే తక్కువ అమౌంట్ పే చేసిన, ఇంకేదైనా రాంగ్ ఓటీపీ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా మీకు మళ్ళీ రిటర్న్ అనేది క్రెడిట్ కార్డులు ఈజీగా పడిపోతుంది, లేదా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు క్రెడిట్ కార్డ్ పేమెంట్ ద్వారా. సో క్రెడిట్ కార్డ్ యూస్ చేసే వాళ్ళందరికీ అది ఐడియా ఉంటుంది. ఆన్లైన్లో ఏదైనా జరిగితే మీరు క్యాన్సిల్ చేసుకోవడానికి ఇమీడియట్ కస్టమర్ కేర్లో ఆప్షన్ ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. అదే బ్యాంకింగ్ ద్వారా చేస్తే మాత్రం ఈ ఆప్షన్ చాలా ప్రాబ్లం, టీడియస్ జాబ్ ఉంటుంది, 7 to 8 working days తీసుకుంటారు. క్రెడిట్ కార్డులు అయితే మీరు కట్టాల్సింది కాబట్టి, బిల్లు నెక్స్ట్ ఫ్యూచర్లో కట్టాల్సింది కాబట్టి మీరు కట్టకపోయినా కూడా దాన్ని మీరు ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. దెన్ నెట్ బ్యాంకింగ్ అండ్ డెబిట్ కార్డ్ అనేది నెక్స్ట్ సెకండ్ ఛాన్స్ ఇన్ కేసు ఒకవేళ క్రెడిట్ కార్డు లేకపోతే. ఒకవేళ క్రెడిట్ కార్డు లేదు కదా అని చెప్పి మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళకి క్రెడిట్ కార్డు ఇమ్మని చెప్పి అడగండి. సో బెటర్ మీ ఓన్ క్రెడిట్ కార్డ్, అంటే మీ పేరెంట్స్ మీ సిబ్లింగ్స్ ఉన్న క్రెడిట్ కార్డు యూస్ చేసుకుంటే బెటర్, ఓన్ అకౌంట్ అయితే ఇంకా చాలా బెటర్. సో ఎటువంటి పరిస్థితుల్లో ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ కానీ లేకపోతే అక్కడి నుంచి మీరు అప్లై చేయడానికి ట్రై చేయకండి. ఓన్గా మీరు ఆన్లైన్లో మీ ఓన్ నెట్ ఇంటర్నెట్లో అండ్ మీ డీటెయిల్స్తోనే అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇన్ కేసు ఒకవేళ రీఫండ్ ఏదైనా వస్తే ఆ రీఫండ్ అనేది మీకు వస్తుంది తప్పితే, లేదంటే ఇంటర్నెట్ సెంటర్స్ వాళ్ళకి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ ఆ డెబిట్ కార్డ్ ఆ నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అయితే రెడీగా ఉంచుకోండి. సో ఇది స్టూడెంట్స్, సో జేఈకి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మనము మనబడి వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో మీకు అప్డేట్ వస్తుంటుంది కాబట్టి మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. అలాగే జేఈకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్, దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ 300 మోడల్ ఎగ్జామినేషన్స్, తర్వాత టాపిక్ వైజ్ ఎగ్జామినేషన్ కూడా మీకు చాలా తక్కువ కాస్ట్, అంటే ఇంచుమించు మీకు 500 rupees లోపల 300 మోడల్ ఎగ్జామ్స్ రాసుకునే అవకాశం manabadi.co.in వెబ్సైట్లో ఉంది. ఒకసారి manabadi.co.in వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు మీ ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. అలాగే మాది టెలిగ్రామ్ అన్న వాట్సాప్ ఛానల్ ఉంది, ఏదైనా సరే జేఈకి సంబంధించిన కొత్త అప్డేట్ వచ్చినా సరే గవర్నమెంట్ నుంచి కానీ మా దగ్గర నుంచి కూడా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాము. అలాగే మనబడి యాప్ ద్వారా కూడా అప్డేట్ చేస్తుంటాము, వాటిని కూడా లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిని కూడా ఫాలో అవుతండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.